జాగ్రత్తగా అటుపక్క నమలకుండా అటుపక్క ఏ ప్రెషర్ పెట్టకుండా కాపాడుకుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నోట్లో ఉంటాయి అన్న ఆలోచనతో చాలా మంది చేస్తూ ఉంటారండి. అలా ఎప్పుడు చేయకూడదు. ఆల్రెడీ పళ్ళు బాగా కదిలిపోతా ఉంటే వాటిని మీరు కాపాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకూడదు. ఎందుకంటే అవి పూర్తిగా ఇన్ఫెక్టెడ్ టూత్, బాగా ఇన్ఫెక్షన్ ముదిరిపోతేనే పళ్ళు మొత్తం రాలిపోయే దశకు వచ్చేసి కదిలిపోతా ఉంటాయి. అంటే అక్కడ ఉండే చిగురు, ఆ పంటి చుట్టూ ఉండే ఎముక మొత్తం ఇన్ఫెక్షన్ తో ఉండిపోయింది అని అర్థం. మీరు దాన్ని అలానే క్యారీ చేస్తే ఆ రెండు పళ్ళ నుంచి ముందర పళ్ళకి, వెనక పళ్ళకి, పైదవడికి కూడా పాకి నోట్లో పళ్ళన్ని రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, మీకు ఎప్పుడు కాపాడుకుంటారు, అప్పుడప్పుడే చిన్నగా కదులుతూ ఉంటాయి, గట్టిగా కూడా కదులు. అప్పుడు మీరు రియలైజ్ అయిన వెంటనే మా దగ్గరికి వస్తే వెంటనే లేజర్స్ తో క్యూర్ చేసి ఇన్ఫెక్షన్ తీసేయడం ద్వారా మళ్ళీ తిరిగి పళ్ళని గట్టిపరచొచ్చు. అంతవరకైతే అవకాశం ఉంది. కానీ పళ్ళు నమిలుతుంటేనే కదిలిపోతున్నాయి, నములుతుంటే పెయిన్ వస్తుంది అనే స్టేజ్కి వచ్చాక మటుకు ఎప్పుడు ఎవరు కూడా వాటిని కాపాడాలని ప్రయత్నం చేయకండి, అది చాలా తప్పు. అయితే చిగుళ్ళ జబ్బుల వల్లే ఇలా చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందిలో అసలు పళ్ళే కదలు, వాళ్ళు ఒరిజినల్ పళ్ళతో జీవితకాలం ఉంటారు. కొంతమందిలో చిన్న వయసులో నోటి దుర్వాసన రావడం, పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు వదిలేయపోవడం చూస్తా ఉన్నాం. ఇది కేవలం చిగుళ్ళ జబ్బుల వల్ల ఇలా జరుగుతుంది. కొంచెం అవగాహన, కొంచెం అవేర్నెస్, అంటే మీ మీరు మీరు శ్రద్ధ చూపించుకుని మీ నోట్లో జరుగుతున్న మార్పులను వెంటనే గమనించి డాక్టర్ గారి దగ్గరకు వస్తే మీరు కూడా జీవితకాలంలో ఎప్పుడు పళ్ళు వదిలేయకుండా నోటి దుర్వాసన రాకుండా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చిగుళ్ళలో ఉండే వ్యాధుల్ని, ఇన్ఫెక్షన్ తీసేయడానికి పూర్తిగా లేజర్ వాడుతూ ఉన్నాం. లేజర్ తోని చాలా ఈజీగా ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే తక్కువ పెయిన్ తో, తక్కువ ఎనస్థీషియాతో, తక్కువ ఖర్చుతో కూడా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ ఈ రోజుల్లో తీసేయచ్చు. కాకపోతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎవరికి పెయిన్ అనే సింటమ్ ఉండదు. సో అందుకే చాలా వరకు కూడా పళ్ళు కదిలిపోయి నోరు దుర్వాసన వచ్చే వరకు కూడా రియలైజ్ కారు. కాకపోతే మార్పులు కనపడతా ఉంటాయి. ఎవరికైనా బ్రష్ చేస్తుంటే నెత్తురు కనపడుతున్నా, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతున్నా, గట్టిగా ఉండే జామకాయ లాంటి ఆహార పదార్థాలు, క్యారెట్ లాంటివి కొరికినప్పుడు బ్లీడింగ్ గమ్స్ కనపడుతున్నా, చిగుళ్ళలో చీము పడుతున్నా, పళ్ళమజన్ సందులు ఏర్పడి ఫైబర్ ఫుడ్ లాంటివి తిన్నప్పుడు బాగా ఇరుక్కుపోయి మీకు తెలియకుండానే పుల్లలు, పిన్నీసులు వాడడం మీరు స్టార్ట్ చేస్తున్నా, వెంటనే చిగుళ్ళ జబ్బులుగా గుర్తించి ఆ దశలోనే మీరు డాక్టర్ దగ్గరకు వస్తే అక్కడే మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయచ్చు. ఎప్పటికీ మీ పళ్ళు వదులవ్వు, ఎప్పటికీ మీ పళ్ళమజన్ సందులు రావు, ఎప్పటికీ మీ నోరు దుర్వాసన రాదు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఈ చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియాకి ఇంకొక దురలక్షణం ఏమి ఉంటుందంటే అది చిగుళ్ళు ఎముక దాటి ఈ బ్యాక్టీరియా వల్లే కొన్ని రకాలైన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్లే బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్, లంగ్స్, లివర్, కిడ్నీల వరకు ఈ బ్యాక్టీరియా పాకే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. హెల్త్ సర్వేలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో ఎవరైనా కూడా ఈ విషయాన్ని మటుకు నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మటుకు వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలన్నమాట. నేను పర్సనల్లీ చెప్తాను. మరో కాల్ ఉన్నారు, చినవీరప్ప అనంతపూర్ నుండి కాల్ చేశారు. చినవీరప్ప గారు, హలో. చినవీరప్ప గారు, రెడ్ కాల్ డ్రాప్ అయినట్లుంది. ఏజ్ పెరిగే కొద్దీ చాలా మందిలో టీత్ కలర్ మారడం, అలానే మధ్య టీత్ మధ్య సందులు ఏర్పడ్డాది చూస్తుంటాము. ఇది ఏజింగ్ ప్రాసెస్ ఏ అంటారా? లేదండి, డెఫినెట్ గా ఏజింగ్ ప్రాసెస్ కాదు. యా, చాలా సంవత్సరాల కాలంగా మనం టీలు, కాఫీలు, కూల్ డ్రింకులు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఆ కలర్ అంతా పళ్ళు పట్టుకుంటది. ఒకటి, చాలా సంవత్సరాలుగా మనం క్లీన్ చేయించుకోకపోవడం వల్ల చిన్న చిన్న మార్పులు, ఎస్ మనకి జ్వరం, జలుబు ఎలా చేస్తుందో, అలాగే చిగుళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీనపడి పళ్ళు మెల్లగా జరగడం, పళ్ళ మధ్యన సందులు రావడం లాంటివి జరుగుతుంది. దాన్ని అక్కడే ఆపేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో ఏజింగ్ వల్ల ఇలా జరుగుతుంది, ఇలా మార్పులు వచ్చేస్తాయి అని అనుకోవద్దండి. ఎవరికైనా ఈవెన్ హ్యాబిట్స్ వల్ల కూడా చాలా మందికి సిగరెట్ కాల్చడం, పాన్లు, గుట్కాలు, ఒక్కపొడి, టీలు, కాఫీలు ఎక్కువ తాగడం లాంటివి జరిగితే కూడా 40 సంవత్సరాల తర్వాత పళ్ళు బ్రౌన్ కలర్గా మారిపోతాయి. కొంతమందికి పసుపచ్చగా మారిపోతాయి. కొంతమందికి వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పంటి తయారే లోపల వల్ల పుట్టుకతోనే పసుపచ్చగా ఉండే కలర్లో ఉండే పళ్ళు, పుట్టుకతోనే బ్రౌన్ కలర్ స్ట్రెయిన్స్ ఉన్న పళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. కాస్మెటిక్ డెంటిస్ట్రీలో టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళు పట్టుకున్న కలర్ ని పంటి నుంచి వేర్ చేసేస్తే సహజంగా లోపల ఉండే తెల్లటి కలర్ మనం ఈజీగా బయట తీసుకురావచ్చు. పళ్ళు నార్మల్ గా తెల్లగా ముత్యాల్లా మెరిపించవచ్చు. అలాగే పంటి తారే లోపాల వల్ల పసుపచ్చగా ఉన్నా కూడా ఎర్లీ స్టేజెస్ అయితే టూత్ వైట్నింగ్ ద్వారా నార్మల్ తీసుకురావచ్చు. లేదు బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్ అయితే కంపోజిట్ వినీరింగ్ ద్వారా, లామినేట్స్ ద్వారా, క్రౌన్స్ ద్వారా కూడా పళ్ళని న్యాచురల్ గా, స్ట్రాంగ్ గా, అందంగా మెరిపించవచ్చు. సో
ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆప్ట్ చేసుకోకండి. గరుగ్గా ఉండే టూత్ పేస్ట్లు వాడడం, బొగ్గుతో తోవడం, ఇటుకతో తోవడం, కొంతమంది నిమ్మకాయ ఉప్పు చేతిలో వేసుకుని నిమ్మకాయలు అందులో ముంచుకుని పళ్ళను పెట్టి రుద్దేస్తూ ఉంటారు. అది అసలు కరెక్ట్ కాదు. మీ పళ్ళని అబ్యూస్ చేయడం తప్ప పళ్ళను తెల్లగా మెరిపించుకోవడం అనేది ఇంపాసిబుల్, ఇది నెక్స్ట్ ఇంపాసిబుల్, పళ్ళు పాడైపోతాయి. సో అలాంటివి ఎవరు ఆప్ట్ చేసుకోకండి. సేఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటివి జరుగుతూ ఉంటేనే, నేను ఒక నిమిషం ఫ్రాంక్ గా చెప్తాను, ఏజ్ పెరిగే కొద్దీ అందరికి యంగ్ గా కనిపించాలి అనే కోరిక పెరుగుతూ ఉంటుంది. ఎస్, నాకు కూడా, నాకు గానీ ఆమెకు గానీ ఎవరికన్నా కూడా, ఎవరికైతే ఏజ్ పెరిగిపోతా ఉంటుందో వాళ్ళల్లో ఏ మార్పులు రాకూడదు, స్కిన్ లో మార్పు రాకూడదు, స్మైల్ లైన్ లో మార్పులు రాకూడదు, లిప్ లైన్ లో మార్పు రాకూడదు అనే కోరిక గట్టిగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా సాధ్యమేనండి. ఇప్పుడు వచ్చే మార్పులన్నీ ఏజింగ్ వల్ల రావట్లేదు, జస్ట్ టెంపరీ చేంజెస్ మాత్రమే. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని నార్మల్ కి తెచ్చి, మీరు యంగ్ ఏజ్ లో ఎలా కనిపించేవారో, తెల్లటి పళ్ళు వరుసతో, దగ్గర దగ్గరగా ఉండే పళ్ళు వరుసతో, అందమైన పళ్ళు వరుసతో ఎలా ఉండేవారో అలా చేయడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. మరో కాల్ ఉన్నారు, గౌతమ్ వైజాగ్ నుండి కాల్ చేశారు. గౌతమ్ గారు కాల్ డ్రాప్ అయ్యలేదు. చాలా మందికి పళ్ళు మధ్యకి విరిగిపోవడం అలాంటి సిచ్యువేషన్స్ లో, మరి అలానే కొంతమందికి అరిగిపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి? అవునమ్మా, చాలా మందికి పళ్ళు కొరికే అలవాటున్నా, పళ్ళు తెల్లగా చేసుకోవాలనే ఆత్రంలో బాగా ప్రెషర్ పెట్టి పళ్ళు తోమినా, లేకపోతే వయసు రీత్యా పళ్ళు సగం సగం అరిగిపోతుంటాయి, కొంతమందికి పగిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ కొన్ని మినరల్ డిఫిషియన్సీలు, కొన్ని వైటమిన్ డిఫిషియన్సీలు వల్ల కూడా పళ్ళు పిచ్చులుగా పడిపోతుంటాయి. సో ఎలాగో సగం సగం విరిగిపోయిన పళ్ళు కదా, ఇవన్నీ పీకించేసుకుని కొత్త పళ్ళు కట్టించుకుందామని చాలా మందిలో ఈ ఒక ఆలోచన ఉంటుంది. అలా అవసరం లేదండి. పళ్ళు విరిగిపోయినా, సగం సగం పగిలిపోయినా, అరిగిపోయినా కూడా ఆ సగం మిగిలిన పళ్ళుని ట్రీట్మెంట్ చేసి నార్మల్ సైజ్ కి తీసుకురావచ్చు. వీళ్ళలో మూడు రకాల ప్రాబ్లమ్స్ కనపడతాయి ఎవరికైతే పళ్ళు అరిగిపోయి సగం సగంగా విరిగిపోయి ఉంటాయి. ఒకటి సెన్సిటివిటీ అనే ప్రాబ్లం. వీళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేరు, ఏ ఆహారమైనా కూడా బాగా చల్లారు పెట్టుకుని మెత్తగా చేసుకుని తినగలరు. రెండు, చూయింగ్ ఎఫిషియన్సీ దెబ్బతింటది. ఎందుకంటే పళ్ళు సగం సగం అరిగిపోయి ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ అనేది కరెక్ట్ గా ఉండదు, గ్రైండ్ చేయలేరు వీళ్ళ ఆహారాన్ని. మూడు, స్మైల్ లైన్, పళ్ళు పాడైపోవడం వల్ల పూర్తిగా వాళ్ళ చిరునవ్వు అనేది పూర్తిగా దెబ్బతింటది. సో మనం ప్రాపర్ వేలో ట్రీట్ చేస్తే ఒరిజినల్ పళ్ళు పీకకుండానే ఆ పైన తొడుగులు వేయడం ద్వారా లెంత్ పెంచొచ్చు. సో ఇలా చేయడం వల్ల, ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే, ఒకటి సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా ఆపేవచ్చు. చూయింగ్ ఎఫిషియన్సీ అంటే ఆహారాన్ని నమిలే సామర్థ్యాన్ని పర్మనెంట్ గా తీసుకుని రావచ్చు. స్మైల్ లైన్, అందమైన చిరునవ్వుని కూడా పర్మనెంట్ గా తీసుకురావచ్చు. సో ఒకే ఒక ట్రీట్మెంట్ తో మూడు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు, మూడు అందమైన చేంజెస్ ని, హెల్త్ ని కూడా పేషెంట్ కి ఇచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో పళ్ళు విరిగిపోయాన్ని వెంటనే పళ్ళు పీకించుకోవడం, పళ్ళు అరిగిపోయాన్ని పళ్ళు పీకించుకోవడం అలాంటి తొందరపాటు చర్యలు ఎవరు చేయకండి. ఒరిజినల్ పన్ను పోతే మళ్ళీ రాదు. ఒకవేళ ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆర్థిక సమస్యలే మీకు ప్రాబ్లం అయితే, పదరెంట్ల అన్ని బ్రాంచ్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకోవచ్చు. అంటే మీ ట్రీట్మెంట్ ఖర్చుని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ మీ పైన ఉండదండి. జీరో ఇంట్రెస్ట్ కి ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవరికైనా సమస్యలు, నిజంగా ఆర్థిక పరమైన సమస్యలు అయితే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని మీ ట్రీట్మెంట్ చేయించుకుని హెల్దీగా అవ్వచ్చు. మరో కాల్ ఉన్నారు, వెంకటాచారి నల్గొండ నుండి కాల్ చేశారు. వెంకటాచారి గారు హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం మేడం, మాది నల్గొండ జిల్లా చంద్రపేట మండలం తీసుకెళ్ల గ్రామం దమ్మోజ్ వెంకటాచారి మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు పండ్లు ఊచిపోయినాయి, మళ్ళీ పెట్టించుకోవచ్చున్నా మేడం? 100% పెట్టించుకోవచ్చు సార్, ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టుకోవచ్చు. అది కూడా మీరు ఎక్కడి నుంచి, మీరు, మీ వయసు ఎంత? మాది వయసు 50 దాకా ఉంటుంది మేడం. మీకు షుగర్ వ్యాధి ఉందా? కంట్రోల్ లో ఉంటుందా? ఓకే, ఫైన్ సార్, నో ప్రాబ్లం. చాలా ఫిక్స్డ్ పద్ధతుల్లో స్ట్రాంగ్ గా పెట్టించుకోవచ్చు. మీరు పళ్ళు పెట్టించుకున్న తర్వాత నార్మల్ గా అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు. చుట్టానికి కూడా నార్మల్ గా నాచురల్ గా ఉంటాయి. మీ నోట్లో మిగిలిన ఒరిజినల్ పళ్ళు ఏ కలర్ లో ఉన్నాయో అదే షేడ్ లో పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సరే, మీ నెంబర్ కనిపిస్తుంది సార్. మీకు శ్రీశైలం అంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ దగ్గర అవుతుంది, లేదంటే వరంగల్, కరీంనగర్, తర్వాత మహబూబ్ నగర్ లో కూడా బ్రాంచ్ ఉంది. మీకు ఒకసారి కాల్ చేసి మీరు రండి, వస్తే మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేసేస్తాం. వెంటనే అదే సిట్టింగ్ లో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ అనేవి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇంప్లాంట్స్ అనేవి ఏంటి, ఇది వరకు ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా ఎస్ అలా పెట్టచ్చు, అదొక రకమైన ఆప్షన్. కానీ పేషెంట్లు ఎవరు కూడా ఏ పన్ను సహాయం లేకుండా ఎక్కడ పన్ను పోయిందో అక్కడే పన్ను ఇంప్లాంట్ చేయమని అడుగుతున్నారు. అలాగే ఇంప్లాంట్స్ అనేవి కూడా విరివిరిగా వాడుతున్నారు,
వాడుతూ ఉందాం, అడ్వాన్స్మెంట్ అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంప్లాంట్స్ అనేవి బయో కంపాటబుల్, అంటే మన జనరల్ హెల్త్ కి ఎలాంటి హాని లేకుండా మనం కృత్రిమంగా ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ గా ఉంటది, చాలా నాచురల్ గా ఉంటది, చాలా లాంగ్ రన్ నోట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇది వరకు ఎముక పొడవుగా ఉంటేనే ఇంప్లాంట్ పెట్టగలిగేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎముక పొట్టిగా ఉన్నా కూడా పొట్టి పొట్టి ఇంప్లాంట్స్ పెట్టగలుగుతున్నాం, స్క్రూ మాదిరి ఇంప్లాంట్స్ పెట్టగలుగుతా ఉన్నాం. అలాగే డయాబెటీస్ కంట్రోల్ లో ఉన్నా లేకపోయినా డయాబెటీస్ ఉంటే ఇంప్లాంట్స్ పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటే ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నాం. సో ఇంప్లాంట్స్ అనేవి చాలా వైడ్ గా వాడుతూ ఉన్నాం. సో ఎవరైనా పళ్ళు ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి ఆప్ట్ చేసుకోవడం తప్పలేదు. ఇది గ్రేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అని మటుకు డెఫినెట్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈ రోజు లైఫ్ లైన్ చూస్తూనే ఉన్నది టీవీ 9.